నెల్లూరు జిల్లా మపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చేవూరి శ్రీదేవి, జెడ్పీటీసీ రావెల్ల నాగేంద్ర, డాక్టర్ ఆయేష మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు, మండల కన్వీనర్ ఆంధ్ర బాల గురువారెడ్డి, సచివాలయ కన్వీనర్ దారపనేని చెన్నారాయుడు, మాజీ సర్పంచ్ చెన్నకేశవులు, నాయకులు రాయవరపు మధు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి డిఎంహెచ్ఓ వాళ్ళు ఒక ఆన్లైన్ లో కేస్ షీట్ ఇస్తున్నారండి, అది ఇక్కడ డౌన్లోడ్ అవుతే ప్రింట్ అవుతుంది. మనం బయట డాక్టర్ దగ్గర అయితే ఏ విధంగా ఓపీ అయితే ఎలా తీసుకుంటాం, ఇక్కడ కేస్ షీట్ తీసుకుని మనం మూవ్ అయ్యి డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు. అదేవిధంగా ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ ఉందండి ఇక్కడ. తర్వాత ఆరోగ్యశ్రీలో ఏమైనా అప్డేషన్స్ లోపాలు ఉంటే వాటిని ఇక్కడ సరి చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ కౌంటర్ పెట్టాం. అదేవిధంగా మనకి ఇక్కడ ఐసీడిఎస్, మనకి పోషకాహార విధి విధానాల గురించి చెప్పడానికి ఇక్కడ ఐసీజీఎస్ స్టాల్ ను కూడా ఏర్పాటు చేసాం. ఇక్కడ ముఖ్యమైనది ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ డాక్టర్లు చూడడమే కాదండి, ఇక్కడ మనకి మందుల పంపిణీ కూడా, ఎవరికైతే ఎలాంటి మందులు అవసరమో ఆ మందులు పంపిణీ జరుగుతుంది. అది ఎలా వాడాలో కూడా మన ఎమ్మెల్యే హెచ్పీ వాళ్ళు కూడా మనకు తెలియజేస్తారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఈరోజు మనకు తెలియజెప్పడానికి మన వైద్యాధికారులు ఇద్దరు ఉన్నారండి, వారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ అయేష గారు, డాక్టర్ కరిష్మా గారు ఈ ప్రోగ్రామ్ను ఉద్దేశించి వివరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఇవాళ మెయిన్గా ఏంటంటే డాక్టర్ తరుణ్ గారు వచ్చారండి, జనరల్ సర్జన్, అండ్ కావ్యశ్రీ మేడం జనరల్ మెడిసిన్, అండ్ కవిత మేడం ఒకరు వచ్చారు, అండ్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా పేషెంట్స్కి ఏదైనా సర్జరీ ఇన్ని నీడ్ ఉంటే వాళ్ళకి వాళ్ళు రెఫర్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకంటే ఎక్కడ అవసరమైతే డిహెచ్కి అవసరమైతే డిహెచ్కి రెఫర్ చేస్తారు, జీజీహెచ్కి అవసరమైతే జీజీహెచ్కి రెఫర్ చేస్తారు, నెట్వర్క్ హాస్పిటల్స్కి అవసరమైతే నెట్వర్క్ హాస్పిటల్స్కి రెఫర్ చేస్తారండి. మీకు ఏదైనా అడ్వైజెస్ కావాలని, ఏదైనా సజెషన్స్ కావాలని కూడా మీరు డాక్టర్ దగ్గర తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మీకు ఏ డౌట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టెస్ట్స్ వచ్చేసి మెయిన్ బీపీ ఒకటి, షుగర్ ఒకటి, హెచ్బీ ఒకటి చేస్తాము, అండ్ ఎగ్జామినేషన్ చేస్తామని. అలాగే స్పుటమ్ టెస్ట్ అంటే ఏమైనా 2 వీక్స్ కంటే ఎక్కువ ఆఫ్ ఉండి గల్ల పడుతుంటే అలాంటి పేషెంట్ టీబీస్ కూడా పంపించగలుగుతుందండి. అలాగే వీడిఆర్ఎల్, హెచ్ఐవి టెస్ట్, సిఫిలిస్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఫీవర్కి సంబంధించినవి వైరల్ టెస్ట్, మలేరియా టెస్ట్ అండ్ డెంగ్యూ టెస్ట్ ఉన్నాయండి. సో